నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? ఎడవల్లి మోహన్ అండి. మోహన్ గారు మాచర్ల నియోజకవర్గం, ఎవరేనా? ఎవరేనండి. సరే, ఎలా ఉంది మీ మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి? ఏ విధంగా అభివృద్ధి అంటే అండి, ఇక్కడ మా ప్రస్తుతానికంటే మనకు అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఏమీ లేవు, ఎందుకంటే అంత దూరాలు ఉన్నాయి మనకి. దాని గురించి అని ఏంటంటే ఉద్యోగులు ఇక్కడ మంచిగా లేబర్ ఎక్కువ మనకి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు ఉపాధి కల్పన అవన్నీ కావాలంటే కొంచెం ఇండస్ట్రీస్ లాంటి అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. ఇండస్ట్రీ ఒకటి, ఇండస్ట్రీ కేసీపీ ఒకటి ఉందండి, అది కేసీపీ ఫ్యాక్టరీ ఉంది, ఉద్యోగులు ఉన్నారు, ఇది ఉన్నారు. ఎందుకంటే లేబర్ ఎక్కువ కాడ మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండాలి, రావాలి. నియోజకవర్గం కూడా బాగుంటుంది కదా, దాని గురించే. స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎందుకంటే అది ఎడ్యుకేషన్ చాలా దాదాపుగా ఇక్కడనే ఉంటుంది, డిగ్రీ వరకు ఉంటుంది. వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు అవి దొరకాలంటే కొంచెం మనకు ఇండస్ట్రీస్ పడాలి, పడితే వాళ్ళకి కూడా కొద్దిగా ఇది ఉంటుంది ఉపాధి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరైంది సార్, ఎలా అనిపిస్తుంది? తెలంగాణ నుంచి వేరైందంటే, వేరే అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, మన ఆంధ్ర అభివృద్ధి చెందట్లా అంతే. ఇండస్ట్రీస్ ఏమైనా కానీ అక్కడ ఎక్కువనే ఇది అవుతున్నాయి కాబట్టి, అక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఉంది. మన దగ్గర ఇంకా టైం పడుతుంది, టైం పడుతుంది అవన్నీ. ఇండస్ట్రీస్ రావాలి, అందరికి ఉద్యోగాలు రావాలి, ఉండాలి, రాష్ట్రం బాగుండాలి. అంత చేసే నిరుద్యోగస్తులు పెరగకూడదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి లక్షల మీద బయటకు వస్తున్నారు చదువుకొని, వాళ్ళందరికీ కావాలి కాబట్టి మనకి ఇండస్ట్రీస్ వస్తే కొంచెం బాగుంటుంది. మొన్న జరిగిన ఇక్కడ గొడవలు, మాచర్ల గొడవలు చూస్తే మీకు ఏముంది సార్? ఇవన్నీ ఫ్యాక్షన్ గొడవలు మామూలే, ఇవి జరుగుతూనే ఉంటుంటాయి, పార్టీ తగాదాలు అవి ఇవని. ఇక దాని గురించి మనం ఏమి ఇది చేయాల్సిన పని లేదు, అవి వస్తుంటాయి పోతుంటాయి అంతే అంతే. రెండు పార్టీల మధ్య వైరం ఉంది కాబట్టి వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించి పట్టించుకోవాల్సిన పనిలా. ప్రజానికంగా మాకు ఇబ్బందులు లేకుండా ఉండాలి అంతే మేము కోరుకునేది. రోడ్ల పరిస్థితి అంటే మనం చెప్పలేము సార్, చూస్తున్నారు కదా అంతే. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏం లేవు. అభివృద్ధి అయితే, అభివృద్ధి రావాలంటే అవి జరగాలి, అవి జరిగితే అభివృద్ధి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.